ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. అరిస్టాటిల్ మహాశయుడు చెప్పినట్టు కాలం ఓ నిరంతర ప్రవాహి. దాన్ని సమర్థవంతంగా సద్వినియోగపరచుకోవాలి. ప్రతి క్షణం నుండి మెరుపు వేగంతో ప్రయోజనం పొందేలా ఓ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇది మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినటువంటి ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి. నిజానికి సమయపాలన కలిగిన వారు వారి జీవిత లక్షణాలను నెరవేర్చుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. మరి ఈ వీడియోలో ఒక చిన్న కృత్యాన్ని చేద్దాం. ఈ కృత్యం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర వృత్తుల వారు మరియు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే సమయ పాలనను ఏ విధంగా చేయవచ్చో తెలుసుకోవచ్చు. ఇది ఓ చిన్న ప్రయత్నం. నిజానికి సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవచ్చో రకరకాలైనటువంటి పద్ధతులను వ్యక్తిగతంగా తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే విద్యార్థి దశ నుండే మనం ఈ పద్ధతిని అలవాటు చేయడం ద్వారా విద్యార్థులు రేపటి భవిష్యత్తులో గొప్పవారుగా తయారవుతారు. మరి ఈ సాధారణమైన కృత్యాన్ని, సులభమైన కృత్యాన్ని ఎలా నిర్వహించవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ సమయపాలన, కృత్య నిర్వహణ అనేటువంటి ఓ అంశాన్ని ఇప్పుడు చేయబోతున్నాం. దీనికి ప్రధానంగా కావలసినటువంటి పరికరాలు, తెల్ల కాగితాలు తీసుకోవాలి, లేదా అందుబాటులో ఉంటే డ్రాయింగ్ పేపర్స్ అయినా సరిపోతుంది. అలాగే రంగు పెన్నులు లేదా రంగు పెన్సిల్స్, స్కెచ్ పెన్స్ లేదా బ్రష్తో వేయగలిగినటువంటి రంగులు ఏవైనా సరే అందుబాటులో ఉన్నవి తీసుకోండి. అలాగే ఒక స్కేల్, వృత్త లేఖిని లేదా ప్రొటెక్టర్, గుండ్రంగా అనగా 360 డిగ్రీల వృత్తాన్ని గీయగలిగేలాగా మనము ఆకారాన్నైనా తీసుకోవచ్చు. ఇవి కావలసినటువంటి పరికరాలు. మరి ఈ కృత్యాన్ని ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక తెల్ల పేపర్ని తీసుకుందాం. ఈ పేపర్లో చూపించిన విధంగా ఇక్కడ ప్రధానంగా మీరు గమనించవచ్చు, ఇక్కడ 24 గంటల కాలాన్ని తెలిపే ఒక వృత్తాన్ని గీయాలి. మరి ఈ కృత్యాన్ని సాధించడానికి కావలసిన పరికరాలు తెలిసాయి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తెల్ల కాగితం పైన ఈ విధంగా 360 డిగ్రీల వృత్తాన్ని లేదా గుండ్రటి నిర్మాణాన్ని గీసుకోవాలి. ఆ తర్వాత రోజువారీ పనులను ఒక కాగితం మీద రాసుకోవాలి. ఆ పనులు పూర్తి చేయడానికి నిజానికి ఎంత సమయం అవసరమో, మనము ఆ పని పూర్తి చేయడానికి ఎంత సమయం కేటాయిస్తున్నామో రాసుకోగలిగితే ఎక్కడ సమయం వృధా అవుతుందో ఇట్టే పట్టేయవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇంకో విషయాన్ని గమనిద్దాం. మరి రోజువారీ పనులు సహజంగా ఏముంటాయి అంటే నిద్ర, ఆహారం తీసుకోవడం, చదవటం, రాయటం, టీవీ చూడటం, ఆలోచించడం, స్నేహితులతో మరియు కుటుంబంతో గడపడం, తరగతులు లేదా స్కూల్కి అటెండ్ అవ్వడం లాంటి పనులు ఉంటాయి. ఇవే కాకుండా వ్యక్తిగతంగా మీరు ప్రత్యేకమైన పనులు ఏవైనా ఉంటే వాటిని కూడా కాగితం పైన రాసి పెట్టుకోవాలి. మరి ఏ పనికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో కూడా మనము దాని పక్కనే రాసుకోవాలి. ఇప్పుడు ఓ విద్యార్థి తయారు చేసుకున్న నమూనా కాల నిర్ణయ పట్టికని గమనిద్దాం. ఇందులో 24 గంటల సమయానికి 11 అంశాలను విడివిడిగా చూపించడం జరిగింది. అందులో నిద్ర కోసము 8 గంటలు, కాల కృత్యాలు తీర్చుకోవడానికి 2 గంటల సమయాన్ని కేటాయించాడు, వ్యాయామం కోసము 1 గంట, అలాగే చదవడం కోసము 1 గంట సమయాన్ని కేటాయించారు, రాయటం కోసము 1 గంట సమయము, తరగతులకి చేరడం కోసము 6 గంటల సమయాన్ని కేటాయించడం జరిగింది,
ఆలోచించడానికి ఓ గంట, ఆహారం తీసుకోవడానికి అరగంట సమయము, టీవీతో లేదా కుటుంబంతో గడపడానికి ఒకటిన్నర గంట సమయాన్ని, ఆడుకోవడానికి గంట సమయాన్ని, ఇతర పనులు చేయడానికి మరో గంట సమయాన్ని వెచ్చించడం జరిగింది. ఇందులో మార్పులు చేర్పులు పూర్తిగా విద్యార్థి వ్యక్తిగతము. ఇప్పుడు ఈ విధంగా గణించడం ద్వారా ఏ ఏ పనులు నిజ జీవితంలో అతి ముఖ్యమైనవి, ఏవి అతి తక్కువ ప్రాధాన్యత కలిగినవి, ఏవి అవసరమైనవి, ఏవి అనవసరమైనవన్నవి మన విచక్షణకి తేలిపోతాయి. ఇక్కడే సగం పని పూర్తయినట్టు లెక్క. ఆ తర్వాత ఏ పనుల కోసం ఎంత సమయం అవసరమో నిర్ణయించుకుని గీసినటువంటి ఈ వృత్తంలోని భాగాలను మనం నచ్చిన రంగుతో మనం ఏం చేయొచ్చు, రంగులతో నింపవచ్చు. మరి అధిక భాగాన్ని, ఆ తర్వాతి భాగాలను, తక్కువ భాగాలను మనం ఇలా వేరు చేసేటువంటి ఈ వృత్తాన్ని గీసి దేనికి ఎంత కేటాయిస్తున్నాము, ఎన్ని గంటలు కేటాయిస్తున్నాము, 24 గంటల్ని మనం రాయగలిగితే సగం ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఈ కాలచక్రాన్ని లేదా 24 గంటల కాలాన్ని మనం ఏ విధంగా సద్వినియోగపరచుకోబోతున్నామో తెలిపేటువంటి వృత్తం. దీన్ని మనం నిజంగా ఫాలో అవుతున్నామా, లేదంటే ఎక్కడైనా దాన్ని అంతరాయం కలుగుతుందా ఆ యొక్క పనులకి అని తెలుసుకోవాలంటే, దీన్ని ఏం చేయాలంటే, నిత్యం మనం కదిలేటువంటి ప్రదేశంలో లేదా మనం ఎదురుగా దీన్ని అంటించుకోవాలి. తద్వారా ఆ సమయానికి, అంత సమయానికి ఆ పనిని పూర్తి చేశామా లేదా అన్నది కూడా తేలిపోతుంది. ఒకవేళ లక్ష్య సాధనకి ఇలాంటి కృత్యాలను తయారు చేసుకున్నప్పుడు ఏవైనా అంతరాయం ఏర్పడితే వాటిని చేరడంలో లేదా సాధించడంలో ఇతర పనులు ఇబ్బంది కలిగిస్తున్న తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి ఆ పనిని తాత్కాలికంగా లేదా దీర్ఘకాలికంగా వాయిదా వేయడము లేదా పూర్తిగా ఆపేయడం లాంటి పనులను చేయవచ్చు. తద్వారా అత్యున్నతమైనటువంటి లక్ష్యాలను లేదా తాత్కాలిక లక్ష్యాలను చేరడానికి మనకి మార్గం సుగమమవుతుంది. నిజానికి ఈ ప్రక్రియ విద్యార్థి దశ నుండే తయారు చేసుకోవాలి. దీని ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము తెలుసుకుంటారు. దీని ద్వారా భవిష్యత్తులో ఏమాత్రం ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా పూర్తి ఫలవంతమైన విజయాలను జీవితాంతం సాధిస్తూ విజేతలుగా నిలుస్తారు. మనందరికీ తెలుసు, సమయం అందరికీ సమానంగా రోజుకి 24 గంటలుగా ఇవ్వబడింది. కానీ దాన్ని సమర్థవంతంగా వాడుకున్న వారే ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ నాణ్యమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ గడుపుతున్నారు. మరి ఇలాంటి కృత్యాల ఆవశ్యకతను విద్యార్థి దశ నుండే అలవాటు చేసుకునేలాగా విద్యార్థులను ప్రేరేపించాలి. మంచి దినచర్య, సమయ పాలన, ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మంచి మానవ వనరుగా దేశ అభివృద్ధికి తోడ్పడగలడు. చివరిగా ఒక్క మాట, వాన చినుకు చిన్నదే ఒక్కటే, కానీ కోట్లాది వాన చినుకుల కలయిక నదులుగా, చెరువులుగా, మహాసముద్రాలుగా మారతాయి. కాలచక్రంలో కూడా క్షణాలు చాలా చిన్నవి, వాటి కలయికే నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు, యుగాలుగా మారతాయి. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, వ్యక్తిగత సామాజిక ప్రగతికి బాటలు వేద్దాం. ధన్యవాదాలు.